పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. పరుచూరి పాఠాలకు విద్యార్థులందరికీ స్వాగతం. గత 10-15 రోజులుగా నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక విద్యార్థి కనపడి ఆ పాఠంలో ఇదండి, ఈ పాఠంలో ఇదండి మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే నేను లెక్చరర్గా ఉన్నప్పుడు మాస్టర్ నేను పాఠంలోనండి ఇది అర్థం కాలేదండి అంటూ ఉండేవారు వచ్చి స్టూడెంట్స్. మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం కథనం, పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ చెప్పేసుకున్నామండి. ఒక రకంగా స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి పాఠం పూర్తయిపోయింది. కానీ 11th అవర్ అనేది ఒకటి నేను నా జీవితంలో, అంటే నా ముందు వచ్చినటువంటి మహానుభావులు కూడా ఆ పనులు చేసి ఉంటారండి, కానీ వాళ్ళు ఏం చేశారో వాళ్ళు రాయలే అక్కడ. కాబట్టి దేన్ని ఎలా మార్చారు, ఎందుకు మార్చారు అనేది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు, చెప్పబడలేదు. కాబట్టి మేము చేసాం. ఇప్పుడు దాదాపు 350 సినిమాల్లో 200కు పైగానే మై బాగా ఆడినాయండి. ఒక 100 సినిమాల దాకా యావరేజ్గా అండి కొన్ని పోయినాయి. అయితే బాగు చేసినా కూడా బాగుపడిన సినిమాలు కొన్ని ఉంటాయి, బాగు చేస్తే బాగా ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి. అదే 11th అవర్. అంటే ఇది వేస్ట్, మనం నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఎన్ని చేసినా కూడా ఈ సినిమా ఆడదెళ్ళిపోయింది అని. బాగు చేస్తే ఆడిన సినిమాలు ఏంటో మీకు చెప్పాను నేను. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అట్లాంటి, రక్తతిలకం, సర్పయాగం, ఇలాంటి ఎన్నో సినిమాలు మేము బాగు చేసుకున్నామండి 11th అవర్. కర్తవ్యం ఇవన్నీ మొన్న స్క్రిప్ట్ రైటింగ్లో కూడా మీరు విన్నారు. కర్తవ్యం, ఖైదీ ఇవన్నీ కూడా ముందు బాగు చేసుకున్నాం. బాగు చేసుకోనందువల్ల దెబ్బతిన్నాయి ఒక నిప్పురవ్వ, ఒక నరసింహుడు, ఒక ఎస్పి పరశురాం, ఇలా అనేక సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాని బాగు చేసుకునే అవకాశం ఉండి, అంటే ఈ సినిమాలు కనుక బాగు చేసుకుని ఉంటే చాలా హిస్టరీలో నిలబడిపోయాయి. అనేక కారణాల వల్ల మనం చేసుకోలేము. అవి మనం ఆయా సినిమా ప్రత్యేకంగా ఆ 11th అవర్ ఆ స్క్రిప్ట్ మీద వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే 11th అవర్, ఈ 11th అవరు ఎవరో ఒక పిల్లాడు కూడా ఏదో ఇక్కడ కామెంట్ పెట్టాడు 11th అవర్ ఎలా అవుతుందండి అది అని. 11th అవరు సినిమా రిలీజ్ అవ్వటానికి ముందు 11th అవర్, అంటే 12th అవర్ దాటితే డేట్ మారిపోతుంది. సినిమాల్లో 12th అవర్ దాటితే ఫేట్ మారిపోతుంది, ఆడాల్సిన సినిమా ఆడదు. కాబట్టి కథ కథగా ఉన్నప్పుడు ఒక 11th అవర్ ఉంటుందండి, అంటే సెల్యులాయిడ్ మీదకి వెళ్ళిపోతుంది. మనం ఆ పాఠాల్లో చెప్పుకున్నాం, సెల్యులాయిడ్ మీదకి వెళితే నష్టం, కాగితం మీద ఒట్టి కాగితమే నష్టం తప్ప ఆ ఆలోచన నువ్వు కాగితం దగ్గరే తప్పించుకోవచ్చండి. అందుకే కేవీ రెడ్డి గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అయితే సంవత్సరం తీసుకునేవారండి. అంటే ఆ దాన్ని వెండి తెర మీదకి ఎక్కించడానికి ముందు ఇక ఏ మార్పులు లేవు అని అనుకున్నాకే వచ్చేవాళ్ళండి. ఆ వచ్చే దాంట్లో కూడా రెడ్డి, కేవీ రెడ్డి గారు సెట్లో ఉన్నప్పుడు ఎవరన్నా గవిక్కిని, నాగిరెడ్డి గారు కానీ ఇంకెవరన్నా రచయిత, సార్ ఇది ఇలా చేస్తే భలే ఉంటుంది కదా అంటే నెక్స్ట్ సినిమాకి దాచిపెట్టు అనేవాడు అంటాడు. నెక్స్ట్ సినిమాకి ఎందుకు దాచిపెట్టు అంటే ఇది ఏడాది కూర్చున్నామయ్యా మనం, నానా కష్టపడ్డాం, నానా కష్టపడి అన్నీ రెడీ చేసుకున్నప్పుడు నువ్వు ఇది లాగేవనుకో, తీగ లాగితే డొంక ఎంత కదిలినట్టు ఏది చెడిపోతుందో తెలియదు, మొత్తం డిస్టర్బ్ అవ్వచ్చు, అందుకని ఇది ఇలాగే ఉండాలి అని. అని వెరీ రేర్గా మీకు సార్ చెప్పాను నేను. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చక్రపాణి గారు వచ్చి, నాగేశ్వరరావు ఎక్కడున్నారు, ఓబి వాయిస్ సావిత్రి గారు అక్కడ, రా తొందరగా సినిమాకి టైం అవుతుందంటే ఉండండి జాకెట్ వేసుకుంటున్నాను అందులోపల. ఆయన ఓకే చేసుకున్నాడు రెడ్డి గారు. కానీ నా చక్రపాణి గారు వద్దు దాన్ని ఇంకేమన్నా మార్చు, ఎందుకు మార్చున్నావు, పూలు పెట్టుకుంటున్నానని చెప్పించబోయా, తొందరగా సినిమాకి వెళ్తున్నామంటే ఉండండి పూలు పెట్టుకుంటున్నాను. ఏంటంటే విజన్, ఉన్మీలనము, ప్రేక్షకుడు జాకెట్ వేసుకుంటున్న సావిత్రిని ఊహించుకుంటాడని ఆయన భయం. చూసారా, అదే 11th అవర్ అంటే.
అంటే సెల్యులాయిడ్ మీదకి వెళ్ళేప్పుడే చెప్పేశాడు ఆయన. ఒకవేళ అది వెళ్ళిపోయింది అనుకోండి, దాని తర్వాత డబ్బింగ్ దగ్గర కూడా లిప్పు అవుట్ బ్లాకే కాబట్టి అవుట్ బ్లాక్తో చెప్పించవచ్చండి. కానీ ఆ రోజుల్లో ఈ కార్యక్రమాలు ఉండే కాదు, డబ్బింగ్లకి అట్లా వెళ్ళిపోతూ ఉండే సినిమాలన్నీ, అందుకని అక్కడే చేసుకున్నాను. అలా మీకు ఏం చేస్తానంటే, నేను మా సినిమాల గురించి చెప్తే గబుక్కి నీళ్ళు లెవెన్త్ అవర్ మీకు ఎక్కుతుందో లేదో కాబట్టి, ముందు ఏం చేస్తానంటే, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి 4 రోజుల క్రితం 1 వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఎమ్మెల్యే రంగస్థలం, ఈ 2 సినిమాలకి నేను రైటర్ను కాదు. ఒకవేళ నేను రైటర్ను అయ్యి ఉంటే ఆ దర్శకుడితో 11th అవర్లో చేసే డిస్కషన్లు ఏమై ఉండేవి ఊరికే. అంటే ఇప్పుడు నేను చెప్పిన మార్పులతో చేస్తే ఏదో గొప్పగా ఉంటుందని కాదండి, అంటే ఇలా కూడా చర్చించుకుంటాం. ఫైనల్గా కాదండి అదే కరెక్ట్ అనుకుంటే దానికే వెళ్తాం, ఇది కరెక్ట్ చెప్తున్నాడే అనుకుంటే ఇటు వస్తాం అన్నమాట. అది మీకు గుర్తు ఏంటంటే, ఇప్పుడు రంగస్థలం ఉందండి, రంగస్థలంలో ఓ అంత ఎక్స్ట్రార్డినరీగా తీసినటువంటి సుకుమార్ గారు ఓ పాయింట్ మర్చిపోయాడని నా ఫీలింగ్ అండి. అదేంటంటే, మీకు నేను పాఠంలో చెప్పేది, గోడకు తుపాకీ వేళ్లాడుచున్నది అని గనక నువ్వు షాట్ అలా చూపిస్తే లేదా కథలో రాస్తే సినిమా అయ్యేలోపు ఆ తుపాకీ పేలాలి అని చెప్పాను మీకు నేను. ఓపెనింగ్ ఆఫ్ ది సీను ఇతను ఎతుకుతున్నాడు, విలన్ ఎతుకుతున్నాడు అనుకుంటాం మనం, కానీ అతను ఎవరి కోసం ఎదుగుతున్నాడు, రామ్ చరణ్ పావును ఎదుగుతున్నాడు. ఆ పావును ఎదుగుతాడంటే ఆయన వాచి దొరికింది, మళ్ళీ రెండోసారి పావును ఎదుగుతాడంటే సమంత దొరికింది. ఏదో దీన్ని పట్టుకుందామని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది నాకు అన్నాడు కామెడీగా కూడా. కానీ ఆ పాముకి ఫినిషింగ్ రావాలి, ఎందుకంటే గోడకున్న తుపాకీ పేలాలి. అంటే అది లేకపోయినా అది 100 కోట్లు చేసేస్తుంది, అది తప్పని అన్ను. కానీ శాస్త్ర ప్రకారం ఆ క్లోజింగ్ కూడా ఇచ్చింటే మనం ఏమంటామంటేనండి, వీటిని 11th అవర్లో చేసేవాటిని ఫైనాలిటీస్ అంటామండి. అంటే ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యామా, ఎందుకంటే ఇదివరకండి 30 రోజులు 25 మీకు చెప్పాను నేను, నా దేశం 21 రోజుల్లో తీసాం, 19 రోజులు అన్నగారు, 2 రోజులు విలన్ ట్రాక్, 21 డేస్. అప్పుడు మర్చిపోవండి, కానీ ఇప్పుడు దగ్గర 1.5 ఏడాదిన్నర కూడా సినిమాలు పడుతున్నాయి, అప్పుడు మర్చిపోతూ ఉంటారు రచయితలు దర్శకులు అందరూ మర్చిపోతారండి. కాబట్టి ఆ పాయింట్ ఆయన మర్చిపోయి ఉంటాడని, ఎక్కడ పెట్టాలంటే ఎప్పుడైతే అతను మళ్ళీ ఆ చేలోకి వచ్చి ఒక విలన్ కోసం వెతుకుతూ ఒక ఆ విలన్ని అంతం చేయడాన్ని చూశాడు, ఆ విలన్తో పాటు ఆ పాము కూడా చచ్చిపోయినట్టు కనుక చూపించుంటే గోడకు వేళ్లాడుచున్న తుపాకీ పేలింది. ఇది 11th అవర్లో నేను దానికి రైటర్ని అయి ఉంటే, ఆ 1 ఆఫ్ ది రైటర్స్లో ఉన్నా కూడా సుకుమార్ ఇది చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించు అని నేను చెప్తానన్నమాట. అలాగే మీరు రచయితలైనా మీరు చెప్తారు, చిన్న అందుకని వినదగుని ఎవరు చెప్పినా, రామారావు ఎవరు చెప్పినా ఏమో వారు ఏం చెప్తారు చెప్పనివ్వండి అని, అంటే ఆ బుర్రలోంచి ఏమొస్తుందో అని చెప్పి. అలా ఇంకోటి ఏంటంటే, ఒక ఆది పినిశెట్టి పాత్ర, అక్కడి నుంచి వేరే స్క్రీన్ ప్లే చూశారు మీరు, ఒకవేళ అతని పాత్రని ఇప్పుడు సినిమాలో చూసినట్టుగా కాకుండా ముగించకుండా ఉంటే కూడా ఈ కథ రాయొచ్చండి. అంటే పసుపు తీసుకురావడానికి వెళ్ళినటువంటి రామ్ చరణ్ వచ్చేసాడు, వాడిని ఎవడో పట్టుకున్నాడు, పట్టుకుంటే కథ వేరేగా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటుందని మళ్ళీ ఆర్డర్ వేస్తామండి. 11th అవర్లో ఇది బెటరా అది బెటరా అని చర్చించుకుంటాం మళ్ళీ. ఒకవేళ ఆది పాత్ర అలాగే ఉండి చివరిలో ఏదైతే అతని ఆశయం ఉందో ఆ ఆశయం ప్రకారం అన్నయ్యనే ఆ రంగస్థలానికి ప్రెసిడెంట్గా కూర్చోబెట్టవచ్చు రామ్ చరణ్, ఇది ఒక ముగింపు అండి. ఈ ముగింపు బాగుందా అప్పుడు జరిగిన ముగింపు బాగుందా అంటే మనం ఎవరని చెప్పలేమండి. ఎందుకని మీకు ఒక మాట చెప్పాలి నేను, సత్యభామ గారు బంగారం అంతా వేసిన శ్రీకృష్ణుడు తూగల, రుక్మిణి వచ్చి తులసాకి వేస్తే తూగాడు. అలా ఒక్కోసారి ఇంత బంగారం లాంటి వస్తువు కంటే ఇంత తులసాకి లాంటి వస్తువు అని నచ్చుతుంది ప్రేక్షకులకి, ఒకవేళ అదే నచ్చిందేమో మనం చెప్పలేం, లేకపోతే ఇంత డబ్బు చేయదు కదా అది నచ్చుతుంది. అంటే మీకు నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే, 11th అవర్లో ఇలా కూడా చేస్తారు కానీ మాట్లాడుకుంటారు, కాదు కాదు ఇదే కరెక్ట్ అని ఇప్పుడున్న ఒకవేళ సుకుమార్ గారు నేను రచయితను కాదు కాబట్టి నాకు తెలియదు, కానీ అలా కూడా ఆయన ఆలోచించి ఉంటాడు, నేను ఆయనతో మాట్లాడితే
అది థింక్ చేసాం సార్, అలా వెళ్ళి అది కరెక్ట్గా లేదని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఎలా చేసుకెళ్ళామని చెప్పిన ఆన్సర్ ఆశ్చర్యపోకల మనం. ఎందుకంటే అదొకటి ఉంటుంది అన్నమాట అండి. అలా అప్పుడు కూడా మీకు ఇదేం పోదండి, తోటలో ఒక ఫినిషింగ్ అయిపోయినాక అప్పుడు ఇతను దాన్ని ఇప్పుడు ఏదైతే ముగించుకున్నారో అది కూడా వెళ్ళొచ్చండి. అమ్మ ఈడు తెలుసుకున్నాడు నా గురించేనా అతను పారిపోతా యాక్సిడెంట్కి గురైతే, అది మనం ఆ సినిమాని మనం అట చేసుకోవచ్చు. ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను నేను మీకు. కాబట్టి ఇలా 11th అవర్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ పాత్రను ఇక్కడ ముగించకుండా ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుంది. అలాగే మనం హుక్ వేసాము ఒకటి, ఆ హుక్కి ఆన్సర్ చెప్తే ఎలా ఉంటుంది. అలాగే రెండు పాత్రలు, ప్రకాష్ రాజు జగపతి బాబు గారి పాత్రల మధ్య లింక్ ఏంటి, అదొకటి క్లారిటీ నేనైతే అడుగుతానండి రచయిత, వీళ్ళిద్దరి మధ్య ఏమి లింక్ పెడతావు అని అలా చేసి ఉండేవాళ్ళం. అట్లాగే ఎమ్మెల్యేకి వచ్చామనుకోండి, 11th అవర్ ఊరిని ఎమ్మెల్యే చూసిన ప్రేక్షకుల కోసం చెబుతున్నాం, ఇంటర్వల్లో హీరోయిన్ మీద ఒక బ్యాంగ్ ఇచ్చాడు. నేను రచయితగా ఉంటే ఎందుకు ఇవ్వాలి ఈ బ్యాంగ్ మనం, ఆవిడ ఆయన కూతురే అని కూడా ఈ కథ రాయొచ్చాడు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్షనిస్టులు ఎప్పుడూ కూడా శత్రువుని ఒప్పుకోరండి. ఆ ఒప్పుకున్నాడు అంటే కథలో కథనంలో ఒక తేడా వచ్చినట్టు ఉంటుంది అనేది నా భావన. మీకు ఒకసారి చెప్పాను నేను కడపరెడ్డమ్మ రాసే ముందు ఆ కథల గురించి చెప్పినప్పుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని ఇంకొక ఫ్యాక్షనిస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈయన ఆయన చంపేస్తే ఆ తల్లి కూతుర్ని తీసుకురావడానికి వెళితే ఎందుకమ్మా తీసుకెళ్ళడానికి వచ్చావంటే నేను విధవరాలు చేయాలంటే ఇద్దరం ఒకే తూరు బుట్టు తీద్దాంలే అమ్మా అందాను. అది పగా ప్రతీకారాలు అంటే, అంటే ఆ ఫ్యాక్షనిస్ట్ అలా ఉంటాడు అనేటువంటి భావనలో సడన్గా ఆ పెళ్ళికి ఒప్పుకుంటాడా అనేటువంటిది డిస్కస్ చేసి ఉండేవాళ్ళం అండి 11th అవర్లో. కానీ ఆ కథే ఉండాలి, మళ్ళీ ఉండాలంటే ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఈ హీరోయిన్ అతని కూతురు కాకుండా ఈయన కూతురైనా ఆయన తమ్ముడు కూతుర్ని చేసి ఇదే కథను నడుపుకోవచ్చండి మళ్ళీ. అప్పుడు మీకు ఇంటర్వెల్ బ్యాంక్ వేరేగా వస్తుంది మళ్ళీ. అట్లా మనం చేసేప్పుడు, అలాగే నేను రచయితనైతే కొంచెం ఈ సీన్లు కొంచెం శ్రీమంతుడు గుర్తొస్తున్నట్టుని దీనికంటే వేరే వేద్దామా అని నేను అడిగి ఉండేవాడిని. నేను రైటర్ని అయ్యి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ స్కూల్ కానీ ఆ వాటర్ కానీ వచ్చినప్పుడు ఎందుకు మన శ్రీమంతుల్లో చూశారు కదా ఇంకో బ్లాక్స్ ఏమన్నా వేద్దాము ఆలోచించగలరండి. ఏ రచయిత అయినా పక్కన సలహా ఇచ్చేవాడు ఒకడు కావాలండి మనకి, ఆ మాట అందిస్తే బ్రహ్మాండంగా చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను శిష్యులారా, నేను చెప్పినంత మాత్రాన ఈ మార్పులతో చేస్తే ఆ సినిమా గొప్పదవుతుందని మాత్రం అనుకోవద్దు. ఇలా కూడా చేయొచ్చు అనేది 11th అవర్. ఆ 11th అవర్ అంటే ఏంటనేది మీకు సినిమా కథగా కానీ షూటింగ్గా కానీ ఫస్ట్ కాపీ చూసి కానీ మనం చేసుకునే మార్పుల వల్ల ఆ ఒక్కోసారి సినిమాలు సూపర్ హిట్ అవుతాయి, అవి చేసుకోనందువల్ల ఒక్కోసారి సినిమాలు దెబ్బ కూడా తింటూ ఉంటాయి. ఇది మీరు తెలుసుకోండి. ఇక మా చిత్రాలు ఎక్కువ చెప్పుకుంటా వెళుతూ ఉంటాను నేను, మేము ఏం మార్పులు చేసాం ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ రిటెన్ దోస్ స్క్రిప్ట్స్, అవి చెప్పుకుంటా వెళ్తూ ఉంటాను. మధ్యలో ఇలా కాంటెంపరీగా కొత్తగా వచ్చిన సినిమాలైనా మీకు చెప్తాను. ఎనీవే 11th అవర్లోనే మీరు కథని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే. సర్వసింహారెడ్డి ఒక చరిత్ర సృష్టించిన సినిమా. మొన్న మనం ఒక క్లాసులో కూడా దాని టైటిల్ వద్దన్నారు అనేది కూడా మీకు చెప్పాను నేను. అది అయిపోయింది ఆ చరిత్ర. కానీ టైటిల్ కంటే ముందు ఈ కథ విజేంద్ర ప్రసాద్ గారు అంతకుముందు ఎప్పుడైనా మేము సినిమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి మాతో కూర్చుంటూ ఉండేవారు. ఆయన దగ్గర ఒక కథ ఉందని చెప్పి తీసుకొచ్చి చెప్పారు. చాలా బాగుంది కానీలు ఎప్పుడు కూడా కాగితం మీద ఉంటే నిర్మాత కానీ పోకుండా ఉంటారు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంది.